ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ క్షణాలను రక్త పరీక్షలతోనే గుర్తించే అవకాశం భవిష్యత్తులో రానుందని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ చెరుకూరి మురళీకృష్ణ అన్నారు. క్యాన్సర్ ట్యూమర్లను గుర్తించేందుకు మాలిక్యులర్ ఇమేజ్ ను మురళీకృష్ణ తయారు చేశారు. విజయవాడ లయోలా కాలేజీలో ఫిజిక్స్ విభాగంలో చదువుకున్న ఆయన ఇప్పుడు ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన అమెరికన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. క్యాన్సర్ ట్యూమర్లను గుర్తించడంలో వస్తున్న మార్పులను, వాటి ఉపయోగాలను డాక్టర్ చెరుకూరి మురళీకృష్ణ ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో తెలిపారు. మనిషికి వచ్చిన జబ్బులకి చికిత్స చేయాలంటే ముందుగా రోగ నిర్ధారణ అవసరం. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి క్యాన్సర్కు సంబంధించినటువంటి రోగ నిర్ధారణ చేయాలంటే మాలిక్యులర్ థెరపీ అనేటువంటిది ప్రస్తుతం అధునాతనంగా వస్తున్నటువంటి విధానంలో ఇమేజింగ్ని డెవలప్ చేసినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ చెరుకూరి మురళీకృష్ణ మనతో ఉన్నారు. వ్యాధిని తగ్గించేందుకు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అని మాట్లాడేందుకు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. క్యాన్సర్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అధునాతన చికిత్స పద్ధతులు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా మీరు కనుక్కుంటారు? ఇప్పుడు క్యాన్సర్ థెరపీలో ఇమ్యునోథెరపీ అనేది కొత్తగా వచ్చిందండి. మన సొంత బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని వాడుకొని క్యాన్సర్ని ఫైట్ చేయడానికి కొత్త పద్ధతులు వస్తున్నాయి. వాటితో పాటు డయాగ్నోసిస్, రేడియాలజీ స్కానింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు CT MRI క్యాన్సర్ ఎక్కడుంది, ఎంత సైజులో ఉంది, ఏ షేప్లో ఉంది అని చెప్తా ఉన్నాయి. మాలిక్యులర్ ఇమేజింగ్ ఇప్పుడు ఆ ట్యూమర్లో యాక్టివిటీ ఏమిటి, మెటబాలిక్ యాక్టివిటీ ఏమిటి, దాని పర్ఫ్యూజన్ ఏమిటి, దాని బ్లడ్ ఎంత ఉంది, బ్లడ్లో ఆ ట్యూమర్లో ఆక్సిజన్ ఎంత ఉంది, అవన్నీ తెలుసుకోవడానికి కొత్త మాలిక్యులర్ ఇమేజింగ్ మెథడ్స్ వచ్చినాయి. దానివల్ల ఏమవుతుందంటే ట్యూమర్ని కంప్లీట్గా అండర్స్టాండ్, కంప్లీట్గా అర్థం చేసుకోవచ్చు మనం. దాంతో మీ దా మెటబాలిక్ ఫిజియోలాజిక్ యాక్టివిటీ తెలుసుకున్న తర్వాత మీరు కరెక్ట్ ట్రీట్మెంట్, దాన్ని టైలర్డ్ థెరపీ అంటారు. ఆ ట్రీట్మెంట్ ట్యూమర్ని బట్టి, ఆ ట్యూమర్ ప్రాపర్టీస్ని బట్టి మీరు కరెక్ట్గా ఉన్న డ్రగ్స్లో ఏ డ్రగ్ కాంబినేషన్, ఏ డ్రగ్ రేడియేషన్ కాంబినేషన్ వాడచ్చు అది చెప్తుంది. ఇప్పుడు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మాలిక్యులర్ ఇమేజ్ ద్వారా గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎంత పర్సంటేజ్ ఉన్నవారికి వ్యాధిని చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది, ఎంత మేరకు ఇది ఉపయోగపడుతుంది వ్యాధి చికిత్సలో? ఇది అది మీరు కరెక్ట్గా చెప్పలేము, కానీ ప్రతి ట్యూమర్కి లోకల్ ప్రాపర్టీస్ అంటారండి. ట్యూమర్ మైక్రో ఎన్వైరన్మెంట్ అంటే ట్యూమర్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ప్రతి పేషెంట్కి ఆ ప్రాపర్టీస్ అర్థం చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఆ అర్థం చేసుకున్న తర్వాత ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అప్పుడు చెప్తున్నమాట. సో అన్ని కేసెస్లోనూ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇమ్యునోథెరపీ అనేటువంటిది ప్రస్తుతం వస్తున్నటువంటి అధునాతన చికిత్స, అది ఏ విధంగా జరుగుతుంది, దాంతో క్యాన్సర్కి సంబంధించిన వ్యాధిని ఏ విధంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది? ఇన్స్టిట్యూట్లో కానీ అమెరికాలో చాలా చోట్ల ఇమ్యునోథెరపీ వాడుతున్నారు. ఇమ్యునోథెరపీకి ముందు క్యాన్సర్ని, ఒక ట్యూమర్ని ట్రీట్ చేయాలంటే సర్జరీ లేకపోతే సర్జరీ కాకుండా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అవి వాడుతూ ఉంటారు. ఏంటంటే క్యాన్సర్లో మల్టిప్లై అయ్యే సెల్స్ని చంపుతూ ఉంటాయి. కాకపోతే మన సొంత ఇమ్యూన్ సిస్టమ్ మనకి బ్యాక్టీరియా వైరస్ని గుర్తించినవి, ట్యూమర్ సెల్స్ని ఎందుకు గుర్తించట్లే అనేది చాలా కాలంగా రీసెర్చ్ జరిగి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే మన ఇమ్యూన్ సెల్స్ 25-30% వరకు క్యాన్సర్ దగ్గరికి వెళ్ళి ఏమి పని చేయలేకపోతున్నాయి. ఎందుకంటే క్యాన్సర్ సెల్ ఇమ్యూన్ సెల్స్కి బ్రేక్ వేస్తుంది. అది గ్రహించి రీసెర్చర్స్ అమెరికాలో, జపాన్లో వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే బ్రేక్స్ని ఎట్లాగా డిసేబుల్ చేసి ఆ ఇమ్యూన్ సెల్స్ని క్యాన్సర్ని వెళ్ళి ఫైట్ చేయడానికి కొంత థెరపీ స్టార్ట్ చేసి ఇప్పుడు కొన్ని కేసెస్లో చాలా సక్సెస్ వచ్చింది. వాళ్ళిద్దరికి పోయిన సంవత్సరం నోబెల్ ప్రైజ్ వచ్చింది. అట్లాగే 25-30% ఆఫ్ ద కేసెస్లో మన ఇమ్యూన్ సెల్స్ వెళ్తాయి క్యాన్సర్ దగ్గరికి, కాకపోతే ఏం చేయలేకపోతాయి. 70-80% అసలు మన ఇమ్యూన్ సెల్స్ అసలు క్యాన్సర్ని గుర్తించవు. అప్పుడు ఏం చేస్తున్నారంటే సెల్ థెరపీ అని మన వైట్ సెల్స్ని తీసి ఆ సెల్స్లో
క్యాన్సర్ని గుర్తించే జీన్స్ పెడతారు. అన్ని దాన్ని రీఇంజనర్డ్ సెల్స్ అంటారు, అడాప్టివ్ సెల్ థెరపీ అంటారు. ఆ సెల్స్ మన వైట్ సెల్స్లో, మన సొంత ఇమ్యూన్ సెల్స్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేసే జీన్స్ పెట్టి మళ్ళీ ల్యాబ్లో స్టెరైల్ కండిషన్స్లో వాటిని బాగా నంబర్స్ని ఎక్స్పాండ్ చేసి మళ్ళీ పేషెంట్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఆ సెల్స్ వెళ్ళి మన బాడీలో ఉండిపోతాయి. ఉండిపోయి మన క్యాన్సర్ సెల్స్ ఉన్న చోటుకి వెళ్ళి వాటిని గుర్తించి మామూలుగా బ్యాక్టీరియా వైరస్ని ఎట్లాగా ఫైట్ చేసి చంపుతాయి అట్లాగే చేస్తూ ఉన్నాయి. ఇది ఒక్కసారి పెట్టిన తర్వాత మన బాడీలో అవి వెళ్ళి రెసిడెన్స్ ఉంచుకుంటే లైఫ్ లాంగ్ ఆ సెల్స్ బాడీలో ఉండి ఎప్పుడైతే కొత్త క్యాన్సర్ సెల్ ఆ క్యాన్సర్ సెల్ మళ్ళీ వస్తే వెళ్ళి ఫైట్ చేస్తాయి. అది ఇమ్యునోథెరపీలో రెండో మెథడ్, అడాప్టివ్ సెల్ థెరపీ అంటారు. ఇది కొత్త మెథడ్. ఈ మధ్యనే అమెరికాలో ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చి ఏ కేసులో అయితే ఈ వర్క్ చేస్తాయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మాలిక్యులర్ థెరపీ ద్వారా, మాలిక్యులర్ ఇమేజ్ ద్వారా వ్యాధిని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని రక్త పరీక్ష ద్వారానే గుర్తించడానికి అవకాశం ఉంటుంది, మిగతావి మాత్రం చాలా పరీక్షలు చేయవలసి ఉంటుంది. అంటే భవిష్యత్తులో మీరు ఏ విధంగా దీన్ని గుర్తించడంలో ముందుకెళ్ళవచ్చు? క్యాన్సర్ డిటెక్షన్, ఎర్లీ డిటెక్షన్ చాలా యాక్టివ్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ అండి. కొత్తగా సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అని, బాడీలో ఎవరికైనా ట్యూమర్ అంటే కొన్ని సెల్స్ ట్యూమర్ నుంచి విడిపోయి బ్లడ్లో తిరుగుతూ ఉంటాయండి. కొత్త డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఎట్లాగా సెన్సిటివ్గా స్పెసిఫిక్గా ఫాల్స్ పాజిటివ్స్ తగ్గించి ఫాల్స్ నెగటివ్స్ తగ్గించి క్యాన్సర్ సెల్స్ని ఎట్లా డిటెక్ట్ చేయాలో చాలా యాక్టివ్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ అండి. అది కనుక మెచ్యూర్ అయితే 10 సంవత్సరాల్లో మీకు బ్లడ్ టెస్ట్లోనే వెరీ ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ ఉందనో లేదనో గుర్తించవచ్చు. అమెరికాలో పరిశోధనకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా దృష్టి పెడుతుంది? భారతదేశంలో ప్రభుత్వం పరిశోధన రంగంపైన ఏ విధంగా ఉంటుంది? అమెరికాలో క్యాన్సరే కాకుండా హెల్త్కి రీసెర్చ్ గవర్నమెంట్ చాలా ఖర్చు పెడుతుందండి. బేసిక్ రీసెర్చ్ ఏ దేశంలో అయినా బేసిక్ రీసెర్చ్కి గవర్నమెంటే మెయిన్ రోల్ చేస్తుందండి. ఇండస్ట్రీ ఫార్మాస్యూటికల్ వాళ్ళు బేసిక్ రీసెర్చ్లో గవర్నమెంట్ కంటే తక్కువే పెడతారు. ఇండియాలో కూడా నా ఉద్దేశంలో అదే ఉంటుంది, గవర్నమెంట్ బేసిక్ రీసెర్చ్కి పెడుతుంది. ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ స్పెసిఫిక్ డిజీజెస్కి పెడుతుంది అనుకుంటాను. అమెరికాలో బడ్జెట్ కొంచెం డబ్బున్న దేశం కాబట్టి వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటుందండి. ఇప్పుడు భారతదేశంలో ఈ క్యాన్సర్ పెరగటానికి ప్రధాన కారణం ఏమై ఉండవచ్చు? ఎటువంటి సూచనలు ఇస్తారు? భారతదేశమే కాదండి, ఎక్కడైనా క్యాన్సర్ పెరగడానికి లైఫ్ స్టైల్ అండి. మన స్మోకింగ్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్, తర్వాత వెయిట్, అవి చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. సో ఈ మధ్యకాలంలో ఫుడ్, మన స్మోకింగ్ అవన్నీ 40-50 ఇయర్స్గా చాలా పెద్ద రోల్ ప్లే చేసినాయి. సో అవన్నీ లైఫ్ స్టైల్ మార్పుతోటి ఇవన్నీ కంట్రోల్ చేయవచ్చు. సో అది ఎక్కడైనా సరే, భారతదేశం కాదు అమెరికాలో కూడా, ఈ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. చదువుకునేటప్పుడు ఎవరైనా సరే ఒక లక్ష్యాన్ని కనుక నిర్దేశించుకొని చదువుకుంటే ఉన్నత స్థాయికి ఖచ్చితంగా ఎదగవచ్చు అనేటువంటిది ఆయన చెప్తున్నారు, ఆయనే నిదర్శనంగా మనకి కనబడుతున్నారు. ఇదే విధంగా క్యాన్సర్లో వస్తున్నటువంటి మార్పులను త్వరగా గుర్తించినట్లయితే ఖచ్చితంగా క్యాన్సర్ని తగ్గించవచ్చు, మళ్ళీ క్యాన్సర్ రాకుండా కూడా చేయవచ్చు అనేటువంటిది చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.